సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు ఎన్నో ఆసనాలు నేర్చుకుంటున్నాం కదా, దాంతో పాటు అప్పుడప్పుడు వ్యాయామాలు కూడా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజు డాక్టర్ గారిని అడిగి మన హిప్ జాయింట్, ఇందాక ప్రశ్న అడిగినట్టు హిప్ జాయింట్కి ఏదైనా పనికొచ్చే వ్యాయామాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కుందాం. డాక్టర్ గారు, హిప్ జాయింట్కి ఏదైనా పనికొచ్చే వ్యాయామాలు ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? ఈ రోజుల్లో దీనికి పైనే దీనికి పైనే దీనికి పైనే దీనికి పైనే అంటే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా పైనే పైన కూర్చునేసరికి మరి జాయింట్ అసలు వాడుకోకుండా ఉంటే మరి అది బిగిసిపోతుంది కదా. అంచేత ఈ రోజుల్లో చాలామందికి పెళ్లి పీటల మీద కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. అందుకని చాలామంది అండి పక్కనే కుర్చీలోనూ స్టూల్ మీద కూర్చుని పెళ్లి చేయాల్సిన స్థితి చూస్తున్నాం ఈ మధ్య. అంచేత హిప్ జాయింట్ అనేది ఇక్కడ తొంటి భాగంలో ఉండే జాయింట్ ఆ బాల్ పట్టేస్తుంది అన్నమాట. అంచేత దాన్ని ఫ్రీ చేసే వ్యాయామాలు సులువుగా మీరు చేయగలిగే మనం చూపిస్తాం. మీరు చూస్తే ఎవరైనా చేసేయగలుగుతారు. చూడండి ముందు, ఇది సులువుగా చేసే మంచి వ్యాయామం. రెండు కాళ్ళు అట్లా మనం దగ్గర ఆనిచ్చేసి స్ట్రైట్గా నుంచుంటాం. చేతులు నడుం కట్ల పెట్టి నుంచున్న తర్వాత మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని అట్లా అంతవరకే బెండ్ చేయాలి. మీరు మోకాలను మడిచి పైకి వచ్చినప్పుడు మీ మోకాలు అరిచేతులకు తగిలేటట్టుగా అలా ఉంటుంది. అంటే కాళ్ళని అక్కడ వరకు మీరు తీసుకెళ్ళటం పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇట్లా 5-10 సార్లు చేస్తారు ప్రారంభంలో. నిదానంగా ఎక్కువసేపు అట్లా ట్రై చేస్తే సీటు భాగం తొడల భాగం బాగా కదులుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక వ్యాయామం చూడబోతున్నాం. రెండు పాదాలని దగ్గర అట్లా పెట్టేసి నుంచున్న తర్వాత రెండు కాళ్ళని చూస్తే చూడండి, ఒక కాలు నేలకాయనప్పుడు ఈ కాలు బరువు మీదే మనం ఇంకొక కాలుని లేపి ఆ అరిచేది వరకు పాదం వెళ్ళాలి అన్నట్టుగా కాలును లేపటం జరుగుతుంది అన్నమాట. అంటే గజ్జల భాగంలో ఉండే కొవ్వు కరగటానికి ఇది చాలా మంచిది అన్నమాట. మరొక వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం. కుడి చేతినట్లా మనం లేపి స్ట్రైట్గా పైకి పెట్టిన తర్వాత ఈ కుడి కాళ్ళను లేపి మోకాలు వంచకుండా కుడి అరిచేతిని కుడి పాదం తాకేటట్టు అట్లా చెయ్యాలి. ఆ ఫోర్స్ రావటం కోసం కుడి కాళ్ళని అట్లా వెనక్కి తీసుకెళ్ళాం. అట్లా అంతవరకు వెనక్కి తీసుకెళ్ళినప్పుడు అంత ఊపుతో మనం పైకి తీసుకెళ్తాం కాబట్టి మనకి ఎంత హైట్ వరకు కాళ్ళు లెగిస్తే అంతవరకు చేయలేపుకోవచ్చు అన్నమాట. మరొక వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం. రెండు చేతుల్ని అలా మనం స్ట్రైట్ గా చాపిన తర్వాత ఎడమ పాదాన్ని పైకి లేపి కుడి చేతిని తాకించాలి. కుడి పాదాన్ని పైకి లేపి ఎడమ చేతిని అన్నమాట. మోకాలు అస్సలు బెండ్ అవ్వకూడదండి, బెండ్ అయితే ఫలితం రాదు. బరువుని తగ్గించడానికి కొవ్వుని కరిగించడానికి సూక్ష్మ వ్యాయామాలు అంటారు, వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు. ఇవి ప్రతినిత్యం అభ్యాసం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యాయామాలు కనుక మీరు చేస్తేనండి చక్కగా మీరు కమోడ్ వాడుకున్నా, డైనింగ్ టేబుల్ వాడుకున్నా, సోఫాలు కుర్చీలు వాడుకున్నా, అన్నిటినీ పై పైన కూర్చునే పడుకునే వాడుకున్నప్పటికీ మీకు ఫ్లెక్సిబిలిటీ దెబ్బతిందు. ఎప్పుడన్నా గుడికి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా నలుగురులు ఎక్కడన్నా కింద కూర్చోవలసి వచ్చినా కానీ అప్పుడు ఇబ్బందులు ఎదురవ్వ అన్నమాట. అంచేత అవకాశం ఉంటే మీరు నా సలహా రోజు గంట రెండు గంటలు కూడా అన్ని వస్తువులు పైన ఉన్నప్పటికీ వాటిని చుట్టాలు కూర్చోడానికి అవకాశం ఇవ్వండి. కాస్త మీరు మాత్రం కింద కూర్చోడానికి అలవాటు పడితే కాస్త కాళ్ళు కీళ్ళు దెబ్బతినకుండా వంగుతాయి. ఆరోగ్యానికి ఇది మంచిది. ఇలా చేస్తూ ఉంటుంటే వ్యాయామాలు అప్పుడప్పుడు ఎగ్గొట్టిన మీ శరీరం ఫ్లెక్సిబిలిటీ దెబ్బతినకుండా ఉంటుందని నా విన్నపం.